వేదిక పైన అంతా కూడా పెద్ద పెద్ద నాయకులు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కానీ, కోదండరాం పార్టీ నుంచి ప్రతినిధి కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ అందరూ ఉన్నారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు, మీ హుషారు చూస్తున్నా. నేను నా జీవితంలో చాలా సార్లు కూకట్పల్లికి వచ్చాను, కానీ ఈరోజు మీ ఆవేశం, మీ యొక్క ఉత్సాహం చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను అడుగుతున్నారు, నీకేం పనని, మీరు ఎందుకు వచ్చారని. ఈ మీటింగ్ కు చూస్తే నేను ఎందుకు వచ్చానో మీకు సమాధానం దొరుకుతుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంతా యువత, చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, కసిగా ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. కేసీఆర్ కనపడాలి, ఇక్కడ తిరుగుతున్నాడు కేటీఆర్, గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. తెలుగుదేశం పార్టీ గడ్డ పైన ఉండడానికి వీలు లేదంటున్నారు. ఎన్టీ రామారావు గారు ఈ గడ్డ పైనే తెలుగుదేశం పార్టీ పెట్టారనా కాదా? ఏమంటారు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కొండాలా లేదా? ఉండాలి అనుకుంటే గట్టిగా చెప్పండి, కొట్టండి. ఇంకొక పక్క నేను ఏదో పెత్తనానికి వచ్చానని మాట్లాడుతున్నారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ దయ వల్ల, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఇప్పుడు నేను పెత్తనం చేయాల్సిన పని లేదు. మీ గుండెల్లో నాకు కొంత స్థానం ఉంది, దానికి కారణం ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. నేను ఒక దూరదృష్టితో ఆలోచించాను. చాలా మంది నాయకులు 12 ఏళ్ళు మన ప్రధానమంత్రి కూడా చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా, మా హైదరాబాద్కి మీ అహ్మదాబాద్కి పోలిక ఏమైనా ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా? ఒక విజన్ ఇచ్చాను, చాలా మందికి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఒక నాయకుడు అంటున్నాడు 4 బిల్డింగ్లు కడితే అయిపోయిందా అని. 4 బిల్డింగ్లు కాదు, ఒక హైటెక్ సిటీతో ప్రారంభమైన ఉద్యమం అభివృద్ధి, ప్రపంచంలోని హైదరాబాద్కు గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడమే కాదు, ఒక కాస్మోపాలిటన్ సిటీగా తయారు చేశాం. ఇదే కూకట్పల్లి. ఒకప్పుడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ కూకట్పల్లి. ఒకప్పుడు మున్సిపాలిటీ నీళ్లు కూడా వచ్చేటివి కాదు, అక్కడి నుంచి ప్రారంభించాం. పక్కనే హైటెక్ సిటీ వచ్చింది, పక్కనే హైటెక్స్ వచ్చింది, పక్కనే ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ తీసుకొచ్చాం, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం, కృష్ణా నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరందరూ ఒకసారి చూస్తే సైబరాబాదు నా మానస పుత్రిక, ఇది నా బ్రెయిన్ చైల్డ్. ఎవరైనా పిల్లలు కావాలని కోరుకుని పిల్లలు పుట్టిన తర్వాత పేరు పెట్టి వారిని ఏ విధంగా పెద్ద చేస్తారో అదే తరహాలో ఈ సైబరాబాద్ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పథంలో పెట్టాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీంట్లో కేసీఆర్ పాత్ర ఉందా? కేటీఆర్ పాత్ర ఉందా? వీళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా? ఆ రోజు నేను అభివృద్ధి చేస్తే, ఒక విజన్ ఇచ్చే ముందుకు పోతే 9 ఏళ్లలో దీనికి ఒక షేప్ వచ్చింది,
తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అడ్డం పెట్టకుండా సుజావుగా అభివృద్ధిని కొనసాగించారు. కాబట్టి ఇది ఒక మహానగరంగా తయారైంది. ఏదైనా అడ్డుపడితే కేసీఆర్ అడ్డుపడ్డాడు. మెట్రోకు కూడా దానికి కూడా లేట్ అయింది. ఎవరైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది నేను నచ్చిన నగరం. ఎందుకంటున్నానంటే తెలుగు జాతి కోసరం ఆ రోజు రాత్రింబగుళ్ళలో కష్టపడి ప్రపంచమంతా తిరిగి కాలి నడకను కూడా తిరిగా ఫైల్స్ చేతిలో పెట్టుకొని మోసా అభివృద్ధి చేశా. ఈరోజు అడుగుతున్నా మీరు చెప్పండి, 4.5 సంవత్సరాలైంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి, ఏం తమ్ముళ్ళు ఒక్క ఫ్లైఓవర్ కట్టాడా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక హైటెక్ సిటీ కట్టానా నాకు కాదని మీరు అడుగుతున్నా. ఒక సైబరాబాద్ నిర్మాణం చేశా అవునా కాదని అడుగుతున్నా. ఒక ఐఎస్పీ తీసుకొచ్చా అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా నీళ్లు తీసుకొచ్చా అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. కేసీఆర్ గారు, మీరు 4.5 సంవత్సరాల్లో ఒక్క పని మీరు చెప్పగలిగేది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది. ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టాడు. ఇది మీరు సాధించిన ప్రగతి అవునా కదా తమ్ముళ్ళు? నేను ప్రజల కోసం ఆస్తులు పెంచితే నన్నంటారు హైదరాబాద్ కూడా నేనే కట్టానని చెప్తానని. కులి కుతుబ్ షా కట్టాడు కానీ నేను కట్టలేదు. నేను కట్టింది సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇది శాశ్వతంగా తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఇది తెలుగు వారి గుండెల్లో ఉండేది ఈ సైబరాబాద్ అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. కానీ ఈరోజు మీ అందరి ఆశీస్సులు కావాలి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, దేశం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు ఇబ్బందుల్లో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఉన్నారు తమ్ముళ్ళు, ఆయన వల్ల ఏమైనా లాభం వచ్చిందా మీకు చెప్పండి గట్టిగా, ఏమైనా లాభం వచ్చిందా మీకు? మోడీ షా ఇద్దరు ఏం తమ్ముళ్ళు, ఇద్దరు జోడి ఎంత భయంకరమైందంటే దేశాన్ని భ్రష్టు పట్టించారవునా కాదా? పెద్ద నోట్ల రద్దు, ఏమైనా మీకు డబ్బులు వచ్చాయా మీ బ్యాంకులకి? ఏటీఎంలో డబ్బులున్నాయా? బ్యాంకుల్లో డబ్బులు దొరుకుతున్నాయా? బ్యాంకుల విశ్వసనీయత పోయి అసలు డబ్బులు దొరికే పరిస్థితి లేదు. జీఎస్టీ పెట్టారు, దీనివల్ల చిన్న చిన్న రైతులు వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో మీరు ఒకసారి చూస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. నేను ఉద్యోగాలు ఇచ్చాను, మోడీ గారు ఏమైనా ఇచ్చారా ఉద్యోగాలు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంతమనకు కాంగ్రెస్ హామీలో 9% 10% ఆర్థిక అభివృద్ధి ఉంటే 7%కు తగ్గిపోయింది, 6%కు తగ్గిపోయింది. రూపాయి విలువ పడిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, నిత్యావసర వస్తుల ధరలు పెరిగాయి. ఇంకొక పక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసేటప్పుడు చెప్పారు, విభజన చట్టంలో హామీలు పెట్టారు. తెలంగాణకు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐఆర్ కానీ, ఇవన్నీ ఆర్థిక నిర్వహించి అన్ని ఇస్తామన్నారు. ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగారా తమ్ముళ్ళు ఈ టీఆర్ఎస్ అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకన్నా ప్రత్యేక హోదా ఇవ్వండి ఇవ్వాలి అని అన్నారు. నేను కూడా నమ్మా ఏదో ఇందులో మార్పు వచ్చేసిందని. నరేంద్ర మోడీ చెప్పారు
నాకు పరిపక్వత లేదంట, కేసీఆర్కి మెచ్యూరిటీ ఎక్కువ ఉందంట. ఎప్పుడు తమ్ముడు నరేంద్ర మోడీ సీఎం అయింది 2002, నేను సీఎం అయింది 95. నేను జాతీయ రాజకీయాల్లో 83 నుంచి ఉన్నా. ఏమంటారు మీరు, అవునా కాదా? నేను ఆ రోజే డిమాండ్ చేశా, దోత్రాలో సంఘటన జరిగిన తర్వాత రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది మొట్టమొదటి నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముడొద్దు, మనం ఆ పని చేయొద్దండి. ఎవరు వెళ్ళండి, మనకి గమ్మండి. ఆయన కూడా ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన వ్యక్తి, అది కూడా మాట్లాడుకుందాం. మీరు ఒకసారి చూస్తే ఈరోజు రెండు ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే, ఆయనకు సహకరించిన వ్యక్తి, లాలిత్యపడిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణకు ఏ పని కాలేదు, కానీ ఆయన మాత్రం ఏదైతే అసెంబ్లీ రద్దు చేసినప్పుడు చూశారు, అర్ధ గంటలో నిర్ణయం ఆగా మేఘాలపైన వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, నిన్న పేపర్లో చూశారు, ఈరోజు సిబిఐ ఎన్క్వైరీలో కూడా ఆయన తప్పించే పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ గారు దిట్ట బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, అడ్డదారులు బెదిరిస్తారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. అందుకే నేను ఆలోచించాను, 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో పోరాడాం, కానీ ఈరోజు దేశం కోసం దేశనేతగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ రమణ గారు, కాంగ్రెస్ నాయకులు కోదండరామ్ గారు, అదే మాదిరిగా సిపిఐ నాయకులు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా పనిచేసి ప్రజాకూటమి ఏర్పాటు చేశారు. అర్థం లేదనుకున్నారు టీఆర్ఎస్ నాయకులు, అడ్డుపడే కొందికి దిక్కు తెలియలేదు. ఇప్పుడు ఓడిపోతామని పిరికితనం వచ్చింది, అవునా కాదా తమ్ముళ్ళు? ముందు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో, మళ్ళా రేపు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో, మళ్ళా ఎన్నికల అయిపోయిన ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తారు తమ్ముళ్ళు. 2014 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు, జాపకం ఉందా? ఉందా అని అడుగుతున్నా, చేశారా అని అడుగుతున్నా. నేనేదో అడ్డం పడ్డానంట, ఈయన డబుల్ బెడ్రూమ్ కడితే నేను అడ్డం పడ్డానా తమ్ముళ్ళు? దళితులకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అడ్డం పడ్డానా తమ్ముళ్ళు? ఆడబిడ్డలు 3 ఎకరాల భూమి ఇస్తాను నేను అడ్డం పడ్డానా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను అడ్డం పడ్డానా? బగీరన పూర్తి చేస్తాను నేను అడ్డం పడ్డానా? కాళేశ్వర ప్రాజెక్టు కడతాను నేను అడ్డం పడ్డానా? మరి ఎక్కడ అడ్డం పడ్డా అని అడుగుతున్నా. ఏమంటారు మీరు అంటే, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నా అవునా కాదా? ఇష్టానుసారంగా తిరుగుతున్నాను నన్ను చూశారా అమ్మల్లో? ఓసారి బాధ కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే టీఆర్ఎస్ లేదు, కేసీఆర్ లేదు. తెలుగుదేశంలో కూడా నాతోనే కలిసి పనిచేశారు, ఆ మాటలు చెప్పకూడదు ఇప్పుడు. అలాంటిది నమ్మి నువ్వెక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావని ఎదిరించే పరిస్థితి వస్తే ఓసారి బాధ వేస్తుంది, కానీ బాధపడడం లేదు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు, 2009లో మనతో కలిసి పోటీ చేశారు, మనం ఓడిపోయాం ఆయన వల్లనే. అప్పుడే గెలిచాము, అధికారంలోకి వచ్చేవాళ్ళం. 2014లో అధికారం ఇస్తే అధికారాన్ని చలాయించి అందరినీ భయభ్రాంతులు చేశారు నరేంద్ర మోడీ గారు.
సీనియర్ మోడీ అయితే మన కేసీఆర్ జూనియర్ మోడీ తమ్ముళ్ళు. భయప్రాంతలు చేస్తున్నారా లేదా ఇద్దరు కలిసి? ఇది ప్రజాస్వామ్యాన్ని మరణిస్తున్నారు. పేపర్లో రాయడానికి లేదు, టీవీల్లో వేయడానికి లేదు, ప్రజానాయకులు మాట్లాడడానికి లేదు, కంపెనీలు వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు. ఎవరైనా ఫోన్ పెట్టుకుంటే భయపడుతూ ఫోన్ చేయాల. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో నాకు అర్థం కాలేదు. అందుకే నిర్ణయించుకున్నా, నేను ఒక సీనియర్ నాయకుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం బ్రహ్మాండమైన దేశం. ఇది యువత బ్రహ్మాండంగా ఉన్నారు. నా తమ్ముళ్ళు నాకు పీఎం కావాలని లేదు, చాలా సార్లు చెప్పాను. 96లోనే నాకు అవకాశాలు వచ్చాయి. 2 సార్లు అందరూ సీనియర్ నాయకులు అడిగారు, మీరు ప్రధానమంత్రిగా ఉంటే పోటీలు లేదు, మీరు ఉండమని అప్పుడే అడిగారు. అప్పుడు నేను చెప్పింది, హైదరాబాద్ నగరం నిర్మాణం చేసుకుంటున్నా, నన్ను వదిలిపెట్టండి, నేను ఢిల్లీకి రాను. నాకు హైదరాబాద్ ముద్దరి ఆ రోజు రిజెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు ఒక బాధ్యత ఉంది. కొత్త రాష్ట్రం హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. ఇది ఒక మానస పుత్రిక, ఇది అభివృద్ధి కావాలి. ఎవరైనా హైదరాబాద్ పెరుగుతా ఉంటే ఆనందపడేవాళ్ళుగా మొదటి వాడిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నా ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం నుంచి రోజు రోజుకు ముందు పోయాను. హైటెక్ సిటీలో బిల్ క్లింటన్ వచ్చి సైబరాబాద్ నామకరణం చేసిన రోజున మీరు చూస్తే ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు. ఈరోజు తెలంగాణలో సర్వీస్ సెక్టర్లో 64% ఆదాయం వస్తుందంటే అది సైబరాబాద్ చూపించిన చొరవ, హైదరాబాద్ ఘనత. ఇలా అందుకని ఆలోచించాలి. మళ్ళీ నాకు భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు సైబరాబాద్ సృష్టికర్త, ఇప్పుడు అమరావతి సృష్టికర్తని. వీళ్ళు అంటున్నారు నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వడు కాబట్టి కట్టలేనని. 1500 కోట్లు ఇస్తారు నరేంద్ర మోడీ సంవత్సరానికి. మనం కట్టే పన్నులు 6000 కోట్లు ఒక అమరావతిలో. 50000 కోట్లు కావాలి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. నేను ఒక ఆలోచన చేసి రైతులు ఒక పిలిపిస్తే 35000 ఎకరాలు 50000 కోట్ల రూపాయలు నువ్వు చేసే భూమి ఇచ్చారు. 1 రూపాయి అంత అప్పు చేసి కడుతున్నాం. రేపు కొంత భూమి ఉంటుంది, అమ్మేస్తే 1 పైసా అప్పు లేకుండా మొత్తం ప్రాజెక్టు ఫ్రీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నా. నిన్న మొన్న అంటున్నారు సైబరాబాద్ కడితే అమరావతి ఎందుకు కట్టలేకపోయారని. సైబరాబాద్ ఎట్టయితే ప్రపంచం మాట్లాడుతా ఉందో అమరావతి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలోని అద్భుత నగరాల్లో 5 నగరాల్లో 1 నగరం అమరావతిగా ఉంటుంది. నాకు అమరావతి సైబరాబాద్ రెండు కూడా ముందుకు పోవాలి, అభివృద్ధి కావాలి, తెలుగు జాతికి ఒక ఆస్తిగా తయారు కావాలి, ఆదాయ వనరులు కావాలి. మొన్న అహ్మదాబాద్ లో మీరు చూస్తే గాంధీనగర్లో పుల్లు తిరుగుతున్నాయి తమ్ముళ్ళు. ఆ ఊర్లో సెక్రటరీలో పుల్లు తిరుగుతున్నాయంటే మన సైబరాబాద్ లో మనుషులే తిరుగుతున్నారు, ఐటీ వాళ్ళే తిరుగుతున్నారు. అది వాళ్ళకు మనకు డిఫరెన్స్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 20 ఏళ్లకు మునుపు 96 నుంచి ప్రారంభించాను. తెలంగాణ మొత్తం చూస్తే ఎలిమెంటరీ స్కూల్ లేవు అప్పటికి. 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టా, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టా, 5 కిలోమీటర్లకు హై స్కూల్ ఆర్డర్ ఇచ్చా, మండలానికి జూనియర్ కాలేజ్,
రెవెన్యూ ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఈరోజు తెలంగాణ బిడ్డలు బ్రహ్మాండంగా రాణిస్తూ ప్రపంచం మొత్తమై పనిచేస్తున్నారంటే అది తెలుగు పిల్లల సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఒక ఐఎస్పి లేకపోతే ఒక నల్సార్ లేకపోతే ఒక ట్రిపుల్ ఐటీ ఇంకో పక్క చూస్తే ఉర్దూ యూనివర్సిటీ ఒకటి కాదు అన్ని తీసుకొచ్చాం. మీరు హైదరాబాద్ ఏమైనా ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చారా మీరు అడుగుతున్నా. మీరు ఆ రోజు మనం క్రియేట్ చేసిన ఇది బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. హైదరాబాద్ చాలా అవకాశాలు ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ సొంతం. ఔటర్ రింగ్ రోడ్డు కానీ విమానాశ్రయం కానీ మంచినీళ్లు కానీ వాతావరణం కానీ అన్నింటికంటే మించి మిరాకిల్ లాంటి యువత బ్రహ్మాండమైన యువత ఉన్నారు. దీన్ని ఇంకా పైకి తీసుకుపోవడం చాలా ఈజీ. అందుకనే ఈ నగరాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఈ ఫలితాలు పేదవాళ్ళకు రావాలి. ఆదాయం మీరు ఒకసారి చూస్తే మొదటి రోజున విభజన రోజున తెలంగాణ ధనిక రాష్ట్రం ఈరోజు తమ్మల్లో అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్నారు. ఆ రోజు 12% అప్పులు ఆదాయంతో పోలిక చేస్తే ఈరోజు 23% అప్పులు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు 36% ఆ రోజు దాన్ని 27% తగ్గించాం. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. నేను ఒకటే కోరుతున్నాను, ఆ రోజు నేను కష్టపడింది తెలుగు జాతి కోసం. ఈరోజు విభజన జరిగిన తర్వాత ఆ ఫలితాలు అనుభవించాల్సింది తెలంగాణ ప్రజానీకం. హైదరాబాద్లో ఉండే ప్రజలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఆ ఫలితాలు అందాలి. నిన్న మొన్న తిరుగుతున్నాడు ఈయనే తెలంగాణ తెచ్చానని. ఈయన ఒక్కడే ద్వారా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ విషయం మర్చిపోతున్నాడు. వీళ్ళకు ఉండేది 2 మంది ఎంపీలే. ఆ రోజు 2 మంది ఎంపీలకు తెలంగాణ ఎవరిని ఇస్తారా తమ్ముళ్ళు? కాంగ్రెస్ ఇవ్వాలనుకొని ఇచ్చారు. అక్కడ ప్రత్యేక హోదా ఇచ్చారు, విభజన చట్టంలో హామీలు పెట్టారు. దానిపైన ఆ రోజు పోరాడా, ఈ రోజు పోరాడతా, రేపు కూడా పోరాడతా. తెలుగు జాతి కోసం పోరాడే శక్తి నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ దేశాన్ని కాపాడుకుంటానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాపాడతారా లేదా? ప్రజాస్వామ్యం లేకపోతే తమ్ముళ్ళు మీరు కూడా మీ ఫోన్ కూడా ఉపయోగించలేరు రేపటి నుంచి. రెండోది జాతీయ స్థాయిలో 2 ఫ్రంట్లు, ఒకటి బీజేపీ, 2 బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్. తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని కూడా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో ఉంటాం. నేను అడుగుతున్న కేసీఆర్ మీరు ఏ ఫ్రంట్ లో ఉన్నారని? ఏ తమ్ముళ్ళు ఏ ఫ్రంట్ లో ఉన్నారు? ఏ ఫ్రంట్ లో లేరు. ఫామ్ హౌస్ ఫ్రంట్ లో ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఈ దేశంలో ఒకప్పుడు ఒకే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, అందులో భాగంగా ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ థర్డ్ ఫ్రంట్. అది నేను కన్వీనర్ గా ఉండి యునైటెడ్ ఫ్రంట్ క్రియేట్ చేశాం. తర్వాత నరేంద్ర మోడీ గారికి అబ్సల్యూట్ మెజార్టీ కల్పిస్తే దేశాన్ని డిజపాయింట్ చేసిన వ్యక్తి, దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని కూడా మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రధాని, ఎన్నికలంటే హుషారు, వస్తాడో ఉండతాడో మళ్ళా వెళ్ళిపోతాడు, అలవాటు అయిపోయింది. అందుకే ఎన్నికల ప్రధాని మనకు అవసరం లేదు, పరిపాలించే ప్రధాని కావాలి. ప్రధానిని మార్చుకుని మంచి ప్రధాని పెట్టుకోవాలి. కొంతమంది అన్నారు ప్రధానమంత్రి ఎవరున్నారని,
ఫ్రెండ్స్ లో చాలా మంది అనుభవం ఉన్నారు, నాకైతే కోరిక లేదు, నేను ఉన్నాను, సున్నితంగా చెప్పాను. దానికి కారణం కూడా నేను అమరావతిని అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇందులో కూడా చాలా మంది సమర్థులు ఉన్నారు, అందరం కలిసి పోటీ చేస్తాం. సమర్థవంతమైన పదాన్ని ఎంపిక చేసుకునే బాధ్యత మేమందరం కలిసి తీసుకుంటాం. రేపు 10వ తారీఖున మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఆ మీటింగ్ లో అందరం కూర్చొని అజెండా కూడా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని, మీరొక్కరే ఊరంతా ఒక దారి అయితే ఏం తమ్ముళ్ళు, కేసీఆర్ దింగ్ ఒక దారి, లానేసి రాజకీయాలకు పరా కాస్త అవునా కాదా? కేసీఆర్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే అవునా కాదా? మొన్న చూశారు బీజేపీ పోటీ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయలేదు, బలహీనమైన క్యాండిడేట్లు పెట్టారు. ఇప్పుడు మళ్ళా చూస్తే అక్కడక్కడ ఓడిపోతామని భయంతో బీజేపీ క్యాండిడేట్ కూడా చిరా చేపిస్తున్నారు. రేపు మీటింగ్ లో చెప్తాడు, మొత్తం అన్ని ఇచ్చేస్తారంటాడు. మీరు ఏది కోరితే అది ఇచ్చేస్తాడు, తర్వాత ఫార్మ్ హౌస్ మీద పడుకుంటాడు. నాయకుడు పోరాడాలి, ప్రజా సమస్యల పైన స్పందించాలి, మంచి రాష్ట్రాన్ని అప్పజెప్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సింది. నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎమర్జ్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రాష్ట్రాన్ని సరిగా చేయలేక నా మీద పడి 24 గంటలు మాట్లాడుతున్నాను. నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన కాదాని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ లాంటి కొన్ని లక్షల మందికి రాజకీయ జన్మనిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు ఎన్టీఆర్ బయలుదేరితే చైతన్య రథ వ్యక్తి, చైతన్య రథ సారథిగా పనిచేసిన వ్యక్తి హరికృష్ణ గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, మొత్తం ఆ యాత్ర అంతా కూడా ఉన్నారు. ఈరోజు హరికృష్ణ మన దగ్గర లేరు, ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది, హరికృష్ణ జ్ఞాపకాలు మన దగ్గర ఉన్నాయి. అందుకనే సుహాసిని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సుహాసిని గెలిపించడం మనందరి బాధ్యత అవునా కాదా అని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరేమంటారు తమిళ, మీరేమంటారు బిల్డింగ్ల పైన ఉండేవాళ్ళు, షాపుల దగ్గర ఉండేవాళ్ళు, ముక్త కంఠంతో చెప్పండి, గెలిపిస్తాం. మీరే కార్యకర్తలు, మీరే నాయకులు, గెలిపించే బాధ్యత మీకే అప్పజెప్తున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. మీరు గెలిపించండి, ప్రజాకూటమి గెలవడం 100కి 100% ఖాయం. ఇప్పుడే సుహాసం చెప్పినట్టు ఇక్కడే ఉండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఆవిడికి పూర్తిగా అండగా ఉండే బాధ్యత, పూర్తిగా సహకరించే బాధ్యత, ఒక నాయకురాలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటే, ఎన్టీఆర్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలబడాలంటే సుహాసిని గెలవాలి, గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మన దేశ భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం
నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, అదే మరి కోదండరావు గారి కార్యకర్తలు ఉన్నారు, సిపిఐ కార్యకర్తలు ఉన్నారు, కృష్ణా మాదిగ కార్యకర్తలు ఉన్నారు, ఇంకో పక్కన గద్దర్ లాంటి సామాజికవేత్తలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందరి ధ్యేయం అయితే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదు, అదే మరి విద్యార్థులు కూడా అండగా ఉన్నారు, పీజీ టు కేజీ టు పీజీ మొత్తం ఆర్గనైజేషన్స్ అన్ని అండగా ఉన్నాయి, ప్రణాళిక కూడా వండర్ఫుల్ ప్రణాళిక ఇచ్చారు. ఒక పక్కన ఇండ్లు కడతామని మోసం చేశారు మిమ్మల్ని, ఎవరైతే ఇండ్లు లేకుండా బాబు ఇండ్లు ఉన్నారో 50,000 రూపాయలు వన్ టైం గ్రాంట్ ఇచ్చి 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ కట్టించడానికి ప్రజాకూటమి సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా 2,000 రూపాయలు వృద్ధులకు పెంచని ఇవ్వడం, అదే మరి దివ్యాంగులకి 3,000 రూపాయలు ఇవ్వడం, నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, ఆడబిడ్డలకి 6 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, ఇంకో పక్కన ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని ఈ ఉద్యమం ప్రారంభమైంది, ఉద్యోగాల కోసరం నిధుల కోసరం నీళ్ల కోసరం నిధులు నేనున్నప్పుడే సంపద సృష్టించాం, కాంగ్రెస్ కొనసాగించారు. విభజన జరిగిన నాటికి 54% ఆదాయం తెలంగాణకి, 42% జనాభా, ఆంధ్రప్రదేశ్ 46% ఆదాయం, 58% జనాభా, కష్టం లేదు. నేను కేంద్రంతో పోరాడాను, ఎప్పుడూ తెలంగాణతో పోరాడలేదు, కష్టపడతా సంపద సృష్టిస్తా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్1-2గా చూడాలనేది నా ఆశయం అని కూడా మీకు తెలియజేస్తున్నా. 100,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రజాకూటమి చెప్పారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ప్రజాకూటమి అధికారంలోకి రావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిన్నే ఢిల్లీలో చూశారు, దేశంలో ఉండే రైతులంతా కలిసి చలో పార్లమెంట్ పెట్టారు, గట్టిగా పోరాడారు, మద్దతు లేదు. ఇంకో పక్క వ్యవసాయం ఎక్కడ మనకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఒక్క మాట మాట్లాడు కేసీఆర్ గారు డిమానిటైజేషన్ మాట్లాడా, జీఎస్టీ వ్యతిరేకించాడా, ఏదైతే ముస్లింల పైన 3 తలాక్ పెడితే ఒక మాట మాట్లాడా, అదే మరి కేంద్రాన్ని పన్నెత్తు మాత్రం అన్నాడా అన్ని అనుకుండా. ఈరోజు మీరు చూస్తే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఒక మాట మాట్లాడలేదు. ఈరోజు ఢిల్లీలో అందరూ నాయకులపై సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక్కడ 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రజాకూటమి పని వాళ్ళు చేశారు, రాష్ట్ర దేశ రాజకీయాలు మీరు చూశారు, మధ్య పెట్టే రాజకీయాలు ప్రారంభించారు, దూషించే రాజకీయాలు ప్రారంభించారు, ఇంకో పక్క బెదిరించే రాజకీయాలు ప్రారంభించారు. బెదిరిస్తే నా జీవితంలో ఎప్పుడు భయపడలేదు, భయపడను, భయపడాల బ్రహ్మలో మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు భయపెడితే భయపడాలా? నేను ఇన్కమ్ ట్యాక్స్ ను పంపించారు, ఈడీని పంపించారు, సిబిఐని పంపిస్తున్నారు, మీరేం చేస్తారో చేయండి. మీరు ఇంకా పతనమైపోవాలంటే మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించండి, భయపడే సమస్య లేదు. ఆ రోజు భయపడంటే స్వాతంత్రమే వచ్చేది కాదు తమ్ముళ్ళు, ఆ రోజు వీరోచితంగా పోరాడారు. ఇక్కడ కూడా నన్ను బెదిరిస్తున్నారు, ఏదో చేస్తారంట, ఏం చేస్తారు తమ్ముళ్ళు, ఏం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కోడి కత్తి పార్టీ ఒకటి ఉంది, ఇండియా కోడి కత్తి పార్టీ, ఆ కోడి కత్తి పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది.
నేను అడుగుతున్న వాళ్ళని మీకేమైనా ఆదర్శాలు ఉన్నాయా, ఆశయాలు ఉన్నాయా? 26 కులాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల కింద ఉంటే వాళ్ళని వెనుకబడిన వర్గాల కింద తీసేసి వాళ్ళందరినీ అగ్రవర్ణాల కింద పెట్టారు. మీకు కమిట్మెంట్ లేదా? అడగరా మీరు. మహాకూటమి ప్రజాకూటమి హామీ ఇస్తున్నాం, ఈ 26 కులాల్ని మళ్లీ బీసీ వర్గాలుగా పెట్టించే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటాం. సమ్మతమేనా మీకు అని అడుగుతున్నా. ఇంకో పక్క కాపులున్నారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఇక్కడుండే కాపులకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత ఈ ఇక్కడ ప్రజాకూటమి తీసుకుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఏ దారి నాకు తెలియదు, ఏ దారి తమ్ముళ్ళు, ఏం దారిందా? ఇంత కన్ఫ్యూజన్ దారులుంటే ఎంత తమ్ముళ్ళు ఏం చేస్తారు రాజకీయాలు అడుగుతున్నారు. రాజకీయాల్లో స్పష్టత ఉండాలి, రాజకీయాల్లో పద్ధతులు ఉండాలి. సిద్ధాంతాలు లేకుండా ఎటు పడితే అటు మాట్లాడితే ప్రజల్లో కుదరదు, చులకనైపోతారు. అందుకే ఈ కొండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, పోరాటానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నమ్మకమేనా? రేపు టీఆర్ఎస్ తో బీజేపీ భయపడతారా? భయపడితే మన మనుషులమా? ఆత్మగౌరవం ఎన్టీఆర్ ఇచ్చింది, నేనిచ్చింది ఆత్మవిశ్వాసం. ఏం తమ్ముడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావా లేదా? నేను అడుగుతున్నా. కోకట్పల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడే మాట్లాడారు మన వాళ్ళందరూ. నేనేదో సీట్ ఇస్తే కార్యకర్తగా ఉన్నాడని ఎంత మోసం చేశాడు తమ్ముళ్ళు, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. 15 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో 10 సీట్లు గెలిపించారు, బీజేపీకి 5 ఇచ్చి 5 గెలిపించాం. 15 సీట్లు గెలిపిస్తే ఎవరు దారి వాడు చూసుకున్నారు? కూకట్పల్లి నుంచి మనం పక్కన కుద్బుల్లాపూరు, ఇక్కడ కూకట్పల్లి, ఈ పక్కన శేర్లింగపల్లి, ఆ పక్కనే జూబ్లీ హిల్స్, ఆ పక్కనే రాజేంద్ర నగర్. ఏ మనుషులు తమ్ముళ్ళు వీళ్ళు? ఎవరి కోసం అడుగుతున్నా మిమ్మల్ని? వీళ్ళు గెలవడానికి వీలుందాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకు రోషం లేదు, సిగ్గు లేదు, మనకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తాం అందరినని గట్టిగా చప్పట్ల కొట్టి అర్షాన్ని అమోఘేయండి. నేను ఇక్కడికి వచ్చి పెత్తనం చేయను. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ఉన్నా చొరవ తీసుకుంటా, నీటి సమస్య పరిష్కారం చేసుకుంటా, గోదావరి నీళ్లు సముద్రంలోకి 2500 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. నేనే గోదావరి వాటర్ యూటిలైజేషన్ కోసం ఒక అథారిటీ వేశాను. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కల్వకుర్తి కానీ, భీమా నెట్టింపడన్నీ అప్పుడే ప్రారంభించాం. అవన్నీ కూడా పూర్తి చేయడానికి 2 రాష్ట్రాలు కూర్చొని పనిచేసుకుంటాం, అది కూడా సమస్య లేదు. కానీ కావాలని నీళ్లు చూపించి అద్భుతమని ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నుంచి ఒక కొండ వీటి సింహంగా తయారు కావాలి, ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, ఒక సైనికుడు పాత్ర మీద పోషించాలి. 6 రోజులు ప్రతి నిమిషం మీరు ఉపయోగించుకోవాలి. నందమూరి ఆడబిడ్డ సువాసిని సైకిల్ గుర్తు పైన ఓటేసి అఖండ నిజాంతితో గెలిపిస్తామని మేమే కార్యకర్తలుగా పనిచేస్తామని ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నా.
సహకరించమని కోరుకుంటున్నా. నేను చేసిన సేవకి గుర్తింపుగా మీరు ఈ పని చేయమని హైదరాబాద్ సిటీలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత అటు కాంగ్రెస్ అభ్యర్థుల్ని తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించండి. నా స్వార్థం కోసమే కాదు, హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి అందరూ కూడా కలిసి పనిచేసి ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. మైనారిటీలకు రక్షణ ఉండాలి, వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి. అదే మరియు షెడ్యూల్ కులాలు అభద్రతాభావంతో ఉండే పరిస్థితి. వీళ్ళకందరికీ రక్షణ రావాలంటే మళ్లీ ప్రజాకూటమి రావాలి. ఇది చెప్పిస్తామని, గట్టిగా పనిచేస్తామని. మీరిక్కడే కాదు, హైదరాబాద్ సిటీ అంతా తిరగాలి. అందరికీ మోటార్ బైక్ ఉన్నాయి తమ్ముళ్ళు, అందరి ఉద్యోగాలు చేస్తున్నారా లేదా? ఉద్యోగాలు చేసేవాళ్ళు సీల పైకి ఎత్తండి. అందరూ అక్కడికి వచ్చారు, అంత యువత ఉత్సాహం. మీ యొక్క ఇది చూస్తే అలాంటి పౌరుషం ఉన్న ఓ యువత. మళ్ళా హాలిడేస్ వస్తున్నాయి, హాలిడేస్ వచ్చాయని ఎక్కడ వెళ్ళిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఇక్కడే ఉండాలి, ఇంటింటికి తిరగాలి, సోషల్ మీడియా ఉపయోగించుకోవాలి, క్యాంపెయిన్ చేయాలి, చైతన్యం తేవాలి. ఒక్క ఓటు కూడా వదలపోకుండా చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. తమ్ముళ్ళు, నేను టెక్నాలజీ కూడా ప్రమోట్ చేశాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఒక ఐటీనే కాదు, మీరందరూ సెల్ ఫోన్లు దర్జాగా పెట్టుకున్నారంటే ఆ రోజు నేను చూపించిన చొరవ. డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈవీఎంలు కూడా ప్రాబ్లం ఉంటుంది. మన ఫోన్లు ట్యాప్ చేయించవునా కాదా? అదే మరి ఈవీఎంలు కూడా యాక్సెస్ ఉంటే ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను అపోజిషన్ లో ఉన్నప్పుడే గట్టిగా పోరాడి వీవీప్యాట్లు తీసుకొచ్చాం. అంటే మామూలుగా బ్యాలెట్ బాక్స్ దగ్గరికి మీరు ఓటు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఎవరికేశారో అది మీకు కనపడుస్తుంది. ఆ బ్యాలెట్ పేపర్ పోయి బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. తర్వాత అవసరమైతే కౌంట్ చేయడానికి పెట్టాం, కానీ దానికి అడ్డంకులు పెడుతున్నారు, అది కూడా సాధిస్తాం. ప్రతి ఒక్కరూ ఓటేసిన తర్వాత మీరు ఎవరికేశారో వాళ్ళకే ఓటు పడిందా లేదా అని ఆ పేపర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ ముందరనే కనపడుస్తుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడనే ఏజెంట్ చెప్పి గట్టిగా ఫైట్ చేయాలి. 6 రోజులు మీరు పనిచేయండి, మీకోసం జీవితాంతం పనిచేస్తాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, ఈ దేశాన్ని కాపాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. 6 రోజులు నిరంతరం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, ఇప్పుడు నేను ప్రజాకూటమి అంటే గట్టిగా వర్ధిల్లాలని చెప్పాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్లో ఉన్నాడో నాకు తెలియదు. వినపడాలి, రేపు ఇచ్చే తప్పుడు వాగ్దానాలు కరెక్ట్ కాదని మీరు చెప్పాలి. ముందు చెప్పినట్టుకే గతి లేదు, కొత్తగా ఎవరికి కావాలి ఆమెలని మభ్య పెట్టే రాజకీయాలు వద్దని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రజాకూటమి ఇంకా గట్టిగా పౌరుషంగా పోరాటం చెప్పాలి. ప్రజాకూటమి, ప్రజాకూటమి, ప్రజాకూటమి. ఇప్పుడు నేను జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఓటు ఎవరికంటే ఇక్కడ సైకిల్, కొన్ని ఇక్కడ అస్తంగాని ఇక్కడ సైకిల్. తమ్మలో మీ ఓటు, అమ్మలో మీ ఓటు, అయ్యలో మీ ఓటు, మనందరి ఓట్లు నమ్మకమేనా? ఓకే, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. చూడడానికి ముచ్చటగా ఉంది, మీరు చప్పట్లు కొడతామంటే
అక్కడ వాళ్ళు కూడా ఆరోగ్యాలు కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ప్రజల్లో నమ్మకం, ఈ ఉత్సాహం చూసిన తర్వాత రెండు చేతులు కలిసిన తర్వాత గెలుపు ఎవరు ఆపలేరు. నేను 9 ఏళ్ళు కష్టపడ్డా హైదరాబాద్ కోసం, 10 ఏళ్ళు పోలీసుల దగ్గరగా కష్టపడ్డా, బాప్లీ కోసం మహారాష్ట్రలో జైల్లో ఉన్నా. ఈ రోజు మీ అభిమానం చూసిన తర్వాత నేను చేసిన శ్రమంతా మర్చిపోయి మనసు చాలా ఆనందంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. నా కష్టానికి కూలిచ్చినట్టు కనబడుస్తుంది మీరందరూ కలిసి. ఏ నాయకుడైనా ఏం కోరుకుంటామంటే కష్టపడి నాకు అభివృద్ధి ఇచ్చే విధంగా ఎలక్షన్ లో ఓటేస్తే అది కూలి అవునా కాదా అని అడుగుతున్నా. ఆ నమ్మకం నాకు కలిగింది. నా కష్టానికి కూలి రూపేణ మీరందరూ ఓటేయబోతున్నారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై జన్మభూమి.